ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది, లైక్ ఫేస్తో వర్క్ చేసింది అనే, ఫేస్తో వర్క్ చేసిన వాళ్ళు ఇంకెక్కడైనా వర్క్ చేయొచ్చు అని. చేసిన వాళ్ళు ఎవరన్నా అంటారు లైక్ మీకు, నేను ఐ కంపేర్ ఇట్ విత్ డ్రైవింగ్, మనం చార్జనర్ దగ్గర చేసాం అనుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు. సో హీస్ లైక్ దాట్ అనమాట. హీ క్రియేట్ సచ్ అన్ అమౌంట్ సచ్ అ ప్రెషర్, అంటే లైక్ తను నిద్రపోడు. విచ్ఎవర్ వే యూ వాంట్ టు టేక్ ఇట్, దట్స్ ద రియాలిటీ. సో తన ఏంటంటే హీ టేక్స్ ఇమెన్స్ రెస్పాన్సిబిలిటీస్ అబౌట్ అ మూవీ అనమాట, మోర్ దెన్ ఎనీబడి, మోర్ దెన్ మీ ఇన్ ఫ్యాక్ట్ అట్ ఏరియాస్. అంటే తను ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు, సో తను ఆన్సరబుల్. నాకు ఐ హార్డ్లీ స్పోక్ టు ద ప్రొడ్యూసర్ టీజర్ ముందు వరకు కూడా, హలో సార్ బాగున్నారా అంతే. టీజర్ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్తో మాట్లాడటం మొదలుపెట్టా. సో ఇట్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ద ప్రొడ్యూసర్. సో హీ టేక్స్ ఇమెన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ చాలా ఎలా చేస్తాడంటే, నాకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా హీల్ మేక్ ష్యూర్ దే ఆర్ డూయింగ్ ఇట్. ద ప్రొడక్షన్ టీము, ద సినిమాటోగ్రఫీ వాళ్ళకి వచ్చిందా లేదా, ఆర్బి అండర్ బడ్జెట్, ఇవన్నీ తన ఇన్ ఏ వే నాకు ఇట్స్ సచ్ ఎ గిఫ్ట్, ఇట్స్ సచ్ ఎ కర్స్ ఆల్సో. నెక్స్ట్ మూవీకి నేను ఐ డోంట్ హ్యావ్ ఎ సేష్. సో నాకే కాదండి, ఎనీబడి హూ ఇస్ వర్కింగ్ విత్ హిమ్ ఇస్ లైక్ లెర్నింగ్ స్కూల్ అనమాట. ఇంకా అంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయగలరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.